తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో డాక్టర్ నూర్జహాన్ బేగం ఆధ్వర్యంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఉన్న ఎంపీ యూపీ స్కూళ్లలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ పిచ్చమ్మ మరియు గ్రామ సర్పంచ్ కారం కృష్ణబాబు, మండల తహసీల్దార్ ఎం వీర్రాజు పరిశీలించారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నూర్జహాన్ బేగం మాట్లాడుతూ, రంపచోడవరం ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు నిండిన వారికి, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు మరియు వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్స్ ఇలా 29 శాఖలకు సంబంధించిన వారికి మొదటి డోసు వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు. ఇలా 29 శాఖలకు సంబంధించిన వారికి మొదటి డోసు వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకునే వారు ముందుగా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ఆధార్ చూపించి టోకెన్ తీసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తే వ్యాక్సిన్ వేస్తామని డాక్టర్ నూర్జహాన్ బేగం తెలిపారు. ఈ వ్యాక్సిన్ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. నేను ఇందుకూరుపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నూర్జహాన్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనకి 3 డేస్, ఈరోజు నుంచి ఈరోజు రేపు ఎల్లుండ మనకి వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది చేస్తున్నాము. దాంట్లో మనం ఏంటంటే 29 డిపార్ట్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో మనకి స్కూల్ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్, ఆటో డ్రైవర్స్ అని, బ్యాంకింగ్ బ్యాంకర్స్, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. షాప్ వెండర్స్, ఆటో డ్రైవర్స్, వీళ్ళందరికీ 45+ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 45+ వాళ్ళు వ్యాక్సినేషన్ మనకి ఎలాగంటే అక్కడ లోకల్ ఎండిఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు టోకెన్స్ ఇష్యూ చేస్తారు. ఆ టోకెన్స్ తీసుకుని వాళ్ళు ఇక్కడికి వస్తే మేము వ్యాక్సినేషన్ అనేది వాళ్ళకి ఇస్తాము. సో అందరు ఎవరైనా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, మేము అర్హులము అంటే ఎండిఓ ఆఫీస్ అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ టోకెన్స్ ఇష్యూ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి టోకెన్స్ తీసుకుని రండి. ఇక్కడ 45+ వాళ్ళకే చేస్తున్నామండి. అది కాకుండా మళ్ళా 45 బిలో ఎవరైనా ఉండి హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు CCC వర్కర్స్ కానీ వాళ్ళ పేర్లు ఇస్తే లిస్ట్ మేము రెడీ చేసుకుని వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ త్వరలో ప్లాన్ చేసుకుంటాం.